ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ఐ ఆస్ట్రాలజీ మంత్లీ ప్రిడిక్షన్స్ ఫర్ ద మంత్ ఆఫ్ జూలై. సో జూలై నెలలో ఈ 12 రాశులు వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాము. అండ్ ఎస్పెషల్లీ ఈ మంత్కున్న ప్రత్యేకత ఏంటంటే ఈ నెల మనకి ఈ శని వక్రించి ఉండబోతున్నాడు ఈ నెలంతా కూడాను. సో మిగిలిన గ్రహాలన్నీ డైరెక్ట్గానే ఉంటున్నాయి. సో శని వక్రములో, సో వక్రించిన శనికి ఉండే ప్రత్యేకత ఏంటంటే ఆ స్లోనెస్ ఉండదు. శని డైరెక్ట్గా ఉన్నప్పుడు ఆయన ఏ హౌస్కి లార్డ్షిప్ ఉంటుందో, ఎక్కడ చూస్తాడో అని స్లో చేస్తారు. కానీ ఇప్పుడు వక్రశని వలన శుభాశుభ ఫలితాలన్నీ కూడా మిగిలిన గ్రహాల్లానే టైంలీ ఇచ్చేసే అవకాశం ఉంటుంది. ఓకే, అట్లానే మనకి ఈ మూడు రాసుల వాళ్ళకి ఏలినాటి శని ఒకటి జరుగుతుంది. సో రెట్రోగ్రేడ్ సాటర్న్ వల్ల ఏలినాటి శని ప్రభావంలో ఉన్న మకర కుంభ మీన రాసుల మీద కూడా కొంత ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఓకే, అయితే మీ అష్టకవర్గ చూసుకోండి. అష్టకవర్గాలో ఎస్పెషల్లీ ఓన్లీ ఏలినాటి శని జరుగుతున్న వాళ్ళు అష్టమ శని, అర్ధాష్టమ శని, మీరు మటుకు కొంచెం పాయింట్స్ చూసుకోండి. 2 పాయింట్స్ కన్నా తక్కువ ఉంటే, 210 ఉంటే మీకు రెట్రోగ్రేడ్ సాటర్న్ తోటి నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందని అర్థం. 3 నుంచి అబౌ ఉన్నప్పుడు పర్వాలేదని అర్థం. ఓకే, సో ఈ నెల మేషం వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. అండ్ ఈ ఇంపార్టెంట్ ప్లానెట్స్ అన్నీ కూడాను చూసినట్టయితే మనకి మీనంలో రాహువు అండ్ కన్యలో కేతువు ట్రాన్సిట్ అవుతున్నాడు, కుంభంలో శని అండ్ గురుగారు. సో గురువు వృషభంలో, ఇవి ఇంపార్టెంట్ మెయిన్ ప్లానెట్స్. మిగిలిన ప్లానెట్స్ కొంచెం టైం టు టైం మారుతాయి కాబట్టి, బట్ మేజర్ ప్లానెట్ ట్రాన్సిట్ అనేది ఆ రాశుల మీద ఉంది. మేషం మీద ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది? సో మేషం వాళ్ళు, ఇట్స్ టైం టు షో యువర్ ఎనర్జీస్. సో ప్రొఫెషనల్ లైఫ్ ఆపర్చునిటీసు, అట్లానే ఏ పని తలబెట్టినా పూర్తి అవ్వడానికి అవకాశాలు చాలా బాగున్నాయి. అంటే ఆపర్చునిటీసు బాగున్నాయి, కష్టపడే తత్వము కనిపిస్తోంది బాగానేను. అండ్ ఎందుకంటే శని కూడా రాశిని చూడడం ద్వారా అది కూడా వక్రించి ఉండి, సో కొంతవరకు మిమ్మల్ని కష్టపెట్టచ్చు కానీ, బట్ ఆపర్చునిటీస్, జాబ్ ఆపర్చునిటీస్, కొత్తగా జాబ్ మారాలన్నా. అండ్ మీ లక్ ఫ్యాక్టర్ అనేది చాలా బాగుంటుంది. అండ్ గురువు గోచారంలో సంచరించడం కూడాను కొత్త అవకాశాలను తెచ్చిపెట్టే విధంగానే ఉంది. సో ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో అభివృద్ధి చాలా బాగుంటుంది, ప్రయాణాలు ఉంటాయి, ముఖ్యంగా శుభకార్యాలకి అవకాశం ఎక్కువ, శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది. అండ్ కొత్తగా అంటే మీకు ఈ మేషం వాళ్ళందరికీను ఈ నెలంతా ఇట్స్ లైకే ఒక పార్టీ టైం లాంటిది. అంటే మనకి ఈ ఆషాఢ మాసం మొదలవుతుంది కాబట్టి శూన్యమాసం శుభకార్యాలు ఉండవు కానీ, బట్ మీకు ఏంటంటే ఏదైనా సరే బంగారం కొనుక్కోవాలన్నా, ఇల్లు వాటిని బుక్ చేసుకోవాలన్నా, అన్ని రకాలుగానే అనుకూలత బాగుంది. అంటే వస్తు వాహనాలు కొనుక్కోవడానికి అండ్ అనుభవించడానికి అవకాశము చాలా బాగా కనిపిస్తుంది. అట్లానే కొత్తగా ఇంటి కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి లోన్స్ రావడానికి, ఇల్లు కొనుక్కోవడానికి, వెహికల్ తీసుకోవడానికి అవకాశం చాలా బాగుంది. అట్లానే ప్రొఫెషనల్ లైఫ్లో ఆపర్చునిటీస్ చాలా బెటర్గా ఉంటాయి. ఒకవేళ జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే ఇప్పుడు ఈ నెల మీరు తీసుకోబోయే నిర్ణయం అనేది మీకు అందరికీ కూడా అనుకూలత బాగుంది. ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశం ఉంది, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ మీరు 10 మందిలో చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తారు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి, బంధువులతో చిన్న చిన్న మనస్పర్ధలు చికాకులు శుభకార్యాల్లో వస్తాయి. బట్ మనకి శూన్యమాసం కాబట్టి శుభకార్యాలు ఏమి పెద్దగా ఉండవు, బట్ గెట్ టుగెదర్స్లో వాటిలో చిన్న చిన్న కమ్యూనికేషన్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ ఓవరాల్గా మేషం వాళ్ళకి ఈ నెల మొత్తము అన్ని వైపుల నుంచి అనుకూలత చాలా బాగుంది, మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఈవెన్ నువ్వు ట్రావెల్ చేద్దాం అనుకునే వాళ్ళు కూడా, ఫారెన్ ట్రావెల్కి సంబంధించిన విషయాలలో కూడా మీకు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం అవ్వచ్చు, జాబ్ కోసం అవ్వచ్చు, ట్రావెలింగ్కి ఉండడానికి అవకాశం కూడా ఉంది. కాబట్టి మేషం వాళ్ళకి పెద్దగా నెగిటివ్ ఏం లేదు, పాజిటివ్ రిజల్ట్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పచ్చు. నెక్స్ట్ వృషభం వాళ్ళకి ఎలా ఉండబోతోంది? వృషభం వాళ్ళకి ఫినాన్షియల్లీ ఇట్స్ ఎ వెరీ గుడ్ టైం పీరియడ్. సో సోర్సెస్ అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన వాటి నుంచి రిటర్న్స్ బాగా వచ్చే అవకాశం ఉంటుంది. అలానే లాభాలు, బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి లాభాలు చూసే అవకాశం ఉంటుంది. అండ్ అట్లానే ఫైనాన్షియల్ గ్రోత్, ప్రొఫెషనల్ లైఫ్లో సెక్యూరిటీ, ఇవన్నిటినీ కూడా ప్రామిస్ చేస్తున్నాడు. ఎందుకంటే గ్రహాలన్నీ కూడా శుభస్థానాలలో సంచరిస్తున్నాయి. సో కాబట్టి శుభస్థానాల్లో సంచరించడం వల్ల మీ వే ఆఫ్ కమ్యూనికేషన్ ఇవన్నీ కూడాను మీకు మంచి ఆపర్చునిటీస్ తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. కొన్ని ఖర్చులు, ప్రయాణాల్లో ఖర్చులు అండ్ కొన్ని లోన్స్ తీసుకునే అవకాశము అయితే ఉంటుంది. బట్ ఎవరైనా సరే లోన్ కోసం ట్రై చేయాలంటే ఈ మంత్ దానికి అనుకూలత బాగుంది.
అండ్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ అన్నీ సాటిస్ఫాక్టరీగానే ఉంటాయి. ప్రొఫెషనల్ లైఫ్లో ఎస్ మీకు ఎప్పుడూ ఉండేదే ఈ శని సంచారం అనేది నడుస్తూనే ఉంది కాబట్టి ఆయన ఉన్నన్ని రోజులు కూడా మీరు కొంతవరకు ప్రొఫెషనల్ లైఫ్లో కాస్త కష్టపడము, లాంగ్ అవర్స్ పనిచేయడం అనేది ఉంటుంది. కానీ వాటితో ఈక్వల్గా గెయిన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రాహుగ్రహ సంచారం మీకు మీరు అనుకున్న దానికన్నా ఫైనాన్షియల్ గెయిన్స్ని అద్భుతంగా తీసుకునే అవకాశం ఉంటుంది. అది మీకు మీ జీవిత భాగస్వామికి ఇద్దరికి ఉండే అవకాశం ఉంటుంది. అండ్ బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి కొత్త మార్గాలు, అంటే బిజినెస్ ఎక్స్పాన్షన్కి సంబంధించి కొత్త మార్గాలు కనిపించే అవకాశం ఉంటుంది. అండ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ బిజినెస్ చేసే వాళ్ళకి ఫైనాన్షియల్ గెయిన్స్ బాగున్నాయి. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే హెల్త్ విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడాను, బట్ అంటే సీజనల్గా వచ్చే హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి కొంతవరకు అవకాశం ఉంది. అవి తప్పించి ఓవరాల్ ఆస్పెక్ట్స్ స్టూడెంట్స్కి కానీ అండ్ ఎడ్యుకేషన్లో, అంటే హయ్యర్ ఎడ్యుకేషన్లో వెళ్ళే వాళ్ళకి కానీ అండ్ ప్రతి ఒక్కళ్ళకి అటు బిజినెస్ చేసినా జాబ్ చేసినా కూడాను ఫలితములు బాగున్నాయి. ఒకవేళ జాబ్ చేయించి ట్రై చేయాలంటే ఎస్ ట్రై చేయొచ్చు. ఎందుకంటే మనకి వక్రించిన శని ఉన్నప్పుడు ఇటువంటి మార్పులకి మనం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టకుండా తొందరగా అవుతాయి. అది కూడా బెటర్గా మంచిగా అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే గురుగ్రహ సంచారము మీ రాశి నుంచి అవుతున్నందువల్ల మీకు శుభ ఫలితాలు, సో గురువిచ్చే శుభ ఫలితాలు అన్నీ కూడాను ధనము కానీ వివాహ యోగము కానీ పెళ్లి కుదరడం కానీ గృహయోగము కానీ అన్నిటినీ గురువు ఇచ్చే అవకాశం ఉంటుంది. సో సంతానానికి సంబంధించి అభివృద్ధి కూడా చాలా బాగుంటుంది. పిల్లలు లేని వాళ్ళకి, సంతానం కోసం ప్రయత్నించే వాళ్ళకి ఆ ట్రీట్మెంట్లు అనేవి సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఆ విధంగా వృషభం వాళ్ళకి ప్రస్తుత గ్రహ సంచారం అనేది బాగుంది. ఒక్క కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్, మాట తీరు వల్ల కొన్నిసార్లు కొన్ని సమస్యలు అనేవి రావచ్చు. కానీ బట్ ఫ్యామిలీలో అందరికీ కూడా మీ రాశిని బట్టి చూసినట్టయితే కుటుంబంలోనే గౌరవ మర్యాదలు పెరగడానికి అవకాశం అనేది చాలా బాగుంటుంది. సో కాబట్టి మీరు ప్రత్యేకంగా చేసుకోవాల్సింది ఏం లేదు. జాబ్ చేయించుకోసం ట్రై చేస్తున్నప్పుడు మటుకు కాస్త శనికి తైలాభిషేకము చేయించుకుంటే మంచిది. అట్లానే అనారోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి అమ్మవారికి, లక్ష్మీదేవికి అష్టోత్తరము, కుంకుమార్చన చేయించడము గురువారం కానీ శుక్రవారం కానీ చేయడం వల్ల అనారోగ్య సమస్యలు అనేవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. అండ్ మిథునం వాళ్ళకి ఎలా ఉండబోతోంది? మిథున రాశి మీకు రెండు రకాలుగా ఉందని చెప్పచ్చు. ఒకటి ఏంటంటే ఫారెన్ ప్రయత్నాలు, విదేశాలకు వెళ్ళాలి, ఉద్యోగరీత్యా అవ్వచ్చు, పెళ్లి చేసుకుని అవ్వచ్చు, ఏదైనా అవనీయండి, ఫారెన్ ట్రావెల్కి పాసిబిలిటీస్ చాలా బాగున్నాయి. మీకు కావచ్చు మీ స్పౌస్, అంటే మీకు పెళ్ళయి ఉంటే భార్య లేదా భర్త, విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు చాలా బాగున్నాయి. అట్లానే హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏమాత్రం ఇంకా స్లోగా ఉండదు. సో మంచి యూనివర్సిటీస్లో సీట్ రావడానికి, చదువుకోవడానికి హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన స్టూడెంట్స్ అందరికీ చాలా బాగుంది. ఈవెన్ అండర్ గ్రాడ్యుయేట్లో ఉన్న వాళ్ళకు కూడా, అంటే బ్యాచిలర్స్ లెవెల్లో ఉన్న వాళ్ళకు కూడాను అందరికీ ఎడ్యుకేషన్ అనేది చాలా ప్రోగ్రెసివ్గా ఉంది. అయితే ఖర్చులు, ప్రయాణాలలో ఖర్చులు, ప్రయాణం కోసం ఖర్చులు, అనారోగ్య సమస్యలు, జాబ్ లాస్ అవ్వడము, సో కొంచెం మీరు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోకపోతే ఉద్యోగాలు నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. సో కాబట్టి కొంతగా జాబ్స్ విషయంలో మటుకు మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా కొంతవరకు ఆలోచించిన నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకనంటే మీకు ఈ శని వక్రించడము, కుజగ్రహం కూడా గురువుతో కలవడము, ఇవన్నీ ఏం చేస్తాయంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే నెగిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ జాతకంలో మీకు మంచి టైం నడుస్తుంటే గోచారంలో కొంత నెగిటివ్గా ఉన్నా పర్లేదు. మీ జాతకంలో కూడా నెగిటివ్ టైం నడుస్తూ గోచారం కూడా నెగిటివ్గా ఉంటే అప్పుడు కష్టం. సో కాబట్టి జాబ్స్ మారే విషయంలో మీరు చాలా జాగ్రత్తగాను చూసిగాను ఉండాలి. అండ్ అట్లానే ఫైనాన్షియల్ గెయిన్స్ అనేవి బాగున్నాయి. కుటుంబ సహకారము, పిల్లలు, వాళ్ళకి సంబంధించిన మంచి విషయాలు, అంటే శుభకార్యాలు కుదరడం కానీ పెళ్లి కుదరడం కానీ, లేకపోతే వాళ్ళు కెరియర్లో సాధించిన సక్సెస్, ఇదంతా కూడాను మీకు మీ ఫ్యామిలీకి చాలా హ్యాపీనెస్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఒక్క ఉద్యోగం మారే విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటే, ఎందుకంటే మీకు గురువు వ్యయంలో ఉండడము, వ్యయంలో సంచరిస్తున్నాడు, కుజుడు వ్యయంలో సంచరిస్తున్నాడు, కాబట్టి రాంగ్ డెసిషన్స్ ఉండే అవకాశం ఉంటుంది, తొందరపాటు నిర్ణయాలు. సో కాబట్టి అలా కాకుండా ఆలోచించి మీ జాతకరీత్యా దశ అంతర్దశలు బాగుంటాయి, ఎస్
డెఫినెట్గా మారచ్చు. లేకపోతే కొంచెం ఆలోచించండి, ఎందుకంటే ఫారెన్ ఆపర్చునిటీస్ వరకు చాలా బాగున్నాయి. ఫారెన్ జాబ్స్, ఫారెన్ ట్రావెల్ వాటికి సంబంధించి బాగుంది. కానీ ఖర్చులు, జాబ్ లాసెస్, తొందరపడి నిర్ణయం తీసుకోవడం వల్ల వచ్చే ఇబ్బందులు, సో ఇవన్నీ కూడా మిమ్మల్ని చికాకు పెట్టచ్చు. అట్లానే ఖర్చులు బాగానే కనిపిస్తున్నాయి అండ్ అనారోగ్య సమస్యలు ఇటువంటివి, గొడవలు, అక్కర్లేని గొడవలు, ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో, అలానే బిజినెస్ పార్ట్నర్స్ మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్, ఫైనాన్షియల్ విషయాలలో అపోహలు, సో ఇటువంటి వాటి వలన అక్కర్లేని గొడవలు, ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మీరు కొంతవరకు గురువారం నాడు, మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తరం చేసుకోవడము, అట్లానే దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవడం కానీ, దండం పెట్టుకోవడం కానీ, అష్టోత్తరం చేసుకోవడం కానీ చేయడం ద్వారా మీకు ఈ నెగిటివ్ రిజల్ట్స్ అనే వాటిని రాకుండా కొంతవరకు జాగ్రత్త పడచ్చు. ఎందుకంటే మిథునం వాళ్ళకి త్రూ అవుట్ ద ఇయర్ గురువు వ్యయంలోనే సంచరిస్తాడు కాబట్టి ఖర్చులు అవ్వడానికి, గురు సంబంధిత అనారోగ్య సమస్యలు అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి డయాబెటిక్ రిలేటెడ్ ఇష్యూస్, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ రావడానికి పాసిబిలిటీ ఉన్నాయి. సో కాబట్టి మీరు కొంతవరకు ఈ గురువారం నాడు చేసుకోవడం ద్వారా కొంతవరకు వీటి నుంచి మీకు రిలీఫ్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, కర్కాటకం వాళ్ళకి ఎలా ఉంది? సో కర్కాటకం వాళ్ళకి కుటుంబపరంగా ఖర్చులు కనిపిస్తున్నాయి కానీ ఫైనాన్షియల్ గెయిన్స్ బాగున్నాయి, జాబ్ రిలేటెడ్ గ్రోత్ బాగుంది అండ్ మీకు మీ పిల్లలకి హయ్యర్ ఎడ్యుకేషన్ విషయాల్లో బ్రహ్మాండమైన ఆపర్చునిటీస్ ఉంటాయి. అంటే పిల్లలు చాలా మంచి యూనివర్సిటీస్, స్కూల్స్ చూస్ చేసుకోవడము, వాటిలో జాయిన్ అవ్వడము, విద్యాపరంగా అభివృద్ధి, అంటే మీ రాశిని బట్టి చూస్తే పిల్లల ద్వారా సంతోషము అండ్ పిల్లలు చాలా అభివృద్ధిలోకి వెళ్ళడము, వాళ్ళ ఫైనాన్షియల్ గెయిన్స్ పెరగడము, వాళ్ళ ద్వారా మీకు లాభం పొందడము, సో ఇటువంటివన్నీ, అట్లానే స్నేహితులను కలుస్తారు అండ్ శుభకార్యాలు, గెట్ టుగెదర్స్, సో ఫైనాన్షియల్ గ్రోత్ చాలా బాగుంటుంది అండ్ మంచిగా జ్యువెలరీ కానీ ఇవి కానీ కొనుక్కునే టైము. సో కర్కాటకం వాళ్ళకి ఏంటంటే ఓవరాల్గా చాలా బాగుంది. అండ్ కాకపోతే కుటుంబం కోసం ఖర్చులు, సో అది శుభకార్యాల నిమిత్తం అవ్వచ్చు, ప్రయాణాల నిమిత్తం అవ్వచ్చు, హాలిడేస్కి సంబంధించి, అంటే మనకి ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళందరికీ ఇది హాలిడేస్ టైం కాబట్టి, సో హాలిడేస్ కోసము ఇండియా విజిట్ చేయడం, వేరే ప్లేసెస్ విజిట్ చేయడం, ఇలాగ కుటుంబపరమైన ఖర్చులు కనిపిస్తున్నాయి కానీ ఆపర్చునిటీస్ విషయంలో అద్భుతంగా ఉంది. సొంత ఇల్లు కొనుక్కోవాలి, కట్టుకోవాలి, అడ్వాన్స్లు ఇవ్వాలి అన్నప్పుడు ఇది శూన్యమాసం కాబట్టి పనికిరాదు కానీ బట్ మీ ప్రయత్నం ఫలిస్తుంది. అంటే ఒక మంచి ఇంటిని చూసి మీరు కొనుక్కోవడానికి కావాల్సిన అన్ని రకాల అవకాశాలు చాలా బాగున్నాయని చెప్పచ్చు. ఎడ్యుకేషన్ వైజ్ అందరికీ బాగుంది అండ్ మంచి గురుగ్రహ సంచారం కానీ, రాహు సంచారం కానీ ఇవన్నీ కూడా మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. అండ్ జాబ్ రిలేటెడ్ చేంజెస్, సడన్ చేంజెస్ మంచి కోసం ఉంది. సో వక్రించిన శని వలన సడన్ జాబ్ చేంజెస్ అనేవి రావడానికి అవకాశం ఉంది, బట్ ప్రాబ్లం ఏమీ లేదు ఎందుకంటే వచ్చిన మార్పులు మంచి కోసమే ఉంటాయి మీకు. సో ఇంకొంచెం శాలరీ పెరగడమో, ఇంకొంచెం పొజిషన్ పెరగడమో, ఈ విధంగా ఉంటుంది. అయితే హయ్యర్ అఫీషియల్స్ నుంచి ప్రెషర్ అనేది ఉంటుంది. సో ఈగో రిలేటెడ్ ఇష్యూస్, మాట పట్టింపులు, అలాంటి వాటి వలన వచ్చే సమస్యలు, అవి మటుకు కర్కాటకం వాళ్ళకి కొంతవరకు కనిపిస్తున్నాయని చెప్పచ్చు. బట్ స్టూడెంట్స్ అయినా ఎవరైనా సరే, ఎస్పెషల్లీ బిజినెస్ రిలేటెడ్, అందరికీ కూడాను అనుకూలత చాలా బాగుంది. ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళకి అన్ని గ్రహాలు కూడా మంచి స్థానాలలోనే, మంచి భావాలలోనే సంచరించడం వలన వీళ్ళకి శుభ ఫలితాలు ఎక్కువ. ఒక్క కుటుంబపరమైన ఖర్చులు తప్పించి మిగిలిన అన్ని విషయాల్లోనూ కర్కాటకం వాళ్ళకి ఒక మంచి రాజయోగం నడుస్తుందనే చెప్పచ్చు. నేను ఎంత రాజయోగం నడుస్తుందని చెప్పినా మీ అష్టక వర్గాలో పాయింట్లు ప్రామిస్ చేయాలి, అట్ ద సేమ్ టైం మీ దశ అంతర్దశ కూడా ప్రామిస్ చేయాలి. అప్పుడు మాత్రమే మీకు ఈ రిజల్ట్స్ అనేవి చాలా విజిబుల్గా కనిపిస్తాయి. అండ్ సింహం వాళ్ళకి ఎలా ఉంది? సింహం వాళ్ళకి ప్రొఫెషనల్ లైఫ్ ఆపర్చునిటీస్ బాగున్నాయి, ఎడ్యుకేషన్ వైజ్ బాగుంది అండ్ ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాలలో ఇబ్బందులు అన్నీ పోయి చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఖర్చులు, ప్రయాణాలు, రిలేషన్స్లో గొడవలు, సో ఆడవాళ్ళతో ఇబ్బందులు అండ్ కమ్యూనికేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, సో ఇటువంటివన్నీ, అంటే మీరు ఎంత ఫ్రెండ్లీగా, మామూలుగా, స్ట్రైట్గా ఎలాగానే ఉండనీయండి, అవతల వాళ్ళు తప్పుగా అర్థం చేసుకోవడము, అక్కర్లేని గొడవలు, మనస్తాపము, ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సో కాకపోతే వృత్తిపరంగా కానీ, అంటే మీరు బిజినెస్లో ఉన్నా, జాబ్లో ఉన్నా, బట్ ప్రోగ్రెస్ అనేది దానికి ఇబ్బంది ఏమీ లేదు. సో మీకు మీ
పైన ఉన్న అధికారులు ఎవరైతే ఉంటారో లైక్ వాళ్ళ కోఆపరేషన్ చాలా బాగుంటుంది. సో మీ బాసెస్ నుంచి ఉన్నతాధికారుల నుంచి ఒక సలహా వాటి ద్వారా మీకు మంచి జరగడము ఇవన్నీ బాగుంటాయి. అట్లానే ఫారెన్ ట్రావెల్కి చాలా బాగుంది. కుటుంబం మొత్తం ట్రావెల్ చేయాలనుకున్నా లేకపోతే మీ జాబ్ రీత్యా మీరు ట్రావెల్ చేయాలన్నా కూడా ట్రావెలింగ్ ఆపర్చునిటీస్ బాగున్నాయి. అట్లానే హాలిడేస్ కానీ అంటే కొంచెం ట్రావెలింగ్ తిరగడము అండ్ నచ్చిన వాటి కోసం ఖర్చులు. సో ఇక్కడ అక్కర్లేని ఖర్చులు అని చెప్పకూడదు కానీ ఖర్చులు ఉంటాయి, బట్ నచ్చిన వాటి మీద ఖర్చు పెట్టడము. సో దానివల్ల కొంత ఫినాన్షియల్లీ మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ నెల సంచారంలో ఉన్న గ్రహాలు అట్రాక్షన్ ఎక్కువ ఇస్తాయి, ఏది చూసినా కొనాలనిపిస్తుంది. సో కాబట్టి అటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి, అక్కర్లేని విషయాల మీదకి మనసు వెళ్లకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే శుక్రగ్రహం చాలా బలంగా అట్రాక్ట్ చేస్తుంది ఏదైనా సరే. సో ఏదైనా చూడగానే దానికోసం ఖర్చు పెట్టాలని అనిపించవచ్చు, కాబట్టి అటువంటి ఖర్చులు కొంతవరకు తగ్గించుకోవాలి. బట్ ఓవరాల్గా సంతానము, పిల్లలకు సంబంధించిన ఎడ్యుకేషన్ కానీ అన్నీ కూడా సింహం వాళ్ళకి అనుకూలత బాగుందని చెప్పాడు. ఖర్చులు మీరు ఏం చేసినా కూడా ఈ నెలంతా కొంతవరకు ఉండే అవకాశం ఉంటుంది. ఎప్పటి నుంచో చేయాలి కొనాలనుకుంటున్న ఏమైనా ఉంటే లేదా గోల్డ్ లాంటిది ఎంతైనా సరే చిన్నదైనా సరే ఖర్చులు ఉన్నప్పుడు ఏం చేయాలంటే కొంత గోల్డ్ కొనుక్కోవడం ఏదో చేస్తే అది శుభపరంగా అవుతాయి అన్నమాట, ఎందుకంటే అది మనకు ఉంటుంది కదా. సో కాబట్టి అటువంటి విధంగా ఏదైనా ప్లాన్ చేసుకోవడం మంచిది. ఇక కన్యా వాళ్ళకి ఎలా ఉండబోతుంది? కన్యారాశి, కన్యారాశి వాళ్ళు కొన్ని విషయాలలో కొంత కన్ఫ్యూజన్కి వెళ్తూ ఉంటారు. సో ఒక్కొక్కసారి ఉన్నట్టుండి ఆలోచనలు స్తంభించిపోవడం అండ్ సరైన డిసిషన్ తీసుకోలేకపోవడం, కొంచెం యాంగ్జైటీ ఫీల్ అవడం, ఇటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. కానీ ఓవరాల్గా చెప్పాలంటే కొత్తగా బిజినెస్ మొదలు పెట్టాలనంటే చాలా బాగుంది. ఫారెన్ ట్రేడ్కి సంబంధించిన విషయాలు, ఎడ్యుకేషన్కి సంబంధించి, కన్సల్టింగ్ సర్వీసెస్కి సంబంధించి ఇటువంటివి ఎవరైనా మొదలు పెట్టాలనుకుంటే త్రూ అవుట్ ద మంత్ మీకు అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏం చేసుకోవాలన్నా అవకాశాలు చాలా బాగున్నాయి. అండ్ అధికార యోగము, సో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి, ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంది, ఫైనాన్షియల్ గెయిన్స్ పెరుగుతాయి. అండ్ ఫ్రెండ్స్తో కానీ లేకపోతే పిల్లలకి సంబంధించి వాళ్ళ చదువులు, శుభకార్యాలు, లేకపోతే ఇట్స్ లైక్ మీకు అన్ని వైపుల నుంచి కూడాను మంచి పార్టీ టైం లాంటిది. సో ఒక దైవ దర్శనము ట్రావెల్ చేస్తారు, పిలిగ్రిమేజ్కి వెళ్తారు, ఒక మంచి టెంపుల్స్ని విజిట్ చేస్తారు, ఫైనాన్షియల్లీ చాలా బెటర్ అవుతుంది, కెరియర్ పరంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటారు, అవన్నీ కూడా మీకు శుభ ఫలితాన్ని ఇచ్చేవి. ఫైనాన్షియల్ గెయిన్స్ చాలా బాగున్నాయి, ఎస్పెషల్లీ ఫారెన్ ట్రేడ్, ఫారెన్ బిజినెసెస్, ఫారెన్ జాబ్స్ వీటికి సంబంధించి వృత్తి ఉద్యోగాలలో ఉన్న వాళ్ళకి ఇంకొంచెము ఎక్కువ శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఫైనాన్షియల్ గెయిన్స్ త్రూ అవుట్ ద మంత్ మీకు ఫ్యామిలీకి కూడా చాలా బాగుంటాయి. అండ్ అట్లానే వివాహము కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా సంబంధాలు వచ్చి కుదరడానికి అవకాశం ఉంటుంది. అండ్ వక్రించిన శని కారణంగా సడన్ ఎక్స్పెండిచర్ ఫర్ చిల్డ్రన్, అంటే పిల్లల కోసం, వాళ్ళ ఎడ్యుకేషన్ కోసము, వాళ్ళ ట్రావెలింగ్ కోసము కొంత ఖర్చులు ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే సంతానము, పిల్లల విషయంలో మీరు కొంచెం ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది కానీ బట్ అన్ని రకాలుగాను. సో మీ కమ్యూనికేషను, మీ మాట తీరు, మీరు చేసే ప్రయత్నాలు, సో మీకు వచ్చే ప్రోత్సాహం అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఎవరైనా జాబ్ చేంజ్ ప్లాన్ చేసుకుంటే 100% చేసుకోండి, చాలా బెటర్ ఆపర్చునిటీస్ రావడానికి ఈ నెలంతా బాగుంది. కాకపోతే ఎక్కువ అనలైజ్ చేసి ఎక్కువ ఆలోచించడం వల్ల ఒక్కొక్కసారి మీరు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఆలోచనలో కానీ దీనిలో కానీ. ఎందుకంటే కేతుగ్రహ సంచారము, ఈ బుధుడింట్లో కేతువు చాలా ఇంటెలిజెన్స్ని ఇస్తాడు, కన్ఫ్యూజన్ని, యాంగ్జైటీని కూడా ఇస్తాడు. కాబట్టి రెండింటిని ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెము నిర్ణయాలు తీసుకునేటప్పుడు బట్ ఏదైనా ఈ గ్రహాలన్నీ కూడా మీకు చాలా ఎక్కువ గ్రహాలు 9, 10, 11 భావాలలో సంచరిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా శుభ ఫలితాలు వచ్చే అవకాశమే ఉంటుంది. కాబట్టి కన్యా వాళ్ళకి ఓవరాల్గా చాలా బాగుందని చెప్పచ్చు. సో తుల వాళ్ళకి ఎలా ఉంది అనేది చూద్దాము. సో తులారాశి వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీసు, బిజినెస్ ఆపర్చునిటీసు చాలా బాగున్నాయి. సో మీరు కోరుకున్న విధంగా, అంటే అదృష్టం కలిసి వచ్చి మీరు కోరుకున్న విధంగా మీ ప్రొఫెషనల్ లైఫ్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే మనసుకు నచ్చిన పని అంటారు కదా, సో ఆ విధమైనటువంటి ప్రొఫెషనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో గుర్తింపు చాలా బాగుంటుంది అండ్ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి, జాబ్ కెరియర్ ఆపర్చునిటీసు చాలా బాగుంటాయి. సో అండ్ అలానే
సంతానం కారణంగా వాళ్ళకి పిల్లలకు సంబంధించిన అభివృద్ధి, సో వాళ్ళు ఉన్నత విద్య కోసం బయటకు వెళ్ళడానికి ఎక్కడికైనా వేరే స్టేట్కో వేరే కంట్రీకో వెళ్ళడం కానీ, సో వాళ్ళ అభివృద్ధి కూడా మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. పిల్లలు విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు అండ్ వాళ్ళ కోసం చేసే ఇన్వెస్ట్మెంట్లు, ఇవి వీటన్నిటిలోనూ ప్రోగ్రెస్ అనేది చాలా బాగుంటుంది. అండ్ అనుకోని విధంగా ఖర్చులు, అన్ఎక్స్పెక్టెడ్, మనం మీరు ఒక ప్లాన్ ఒక బడ్జెట్ వేసుకుని ఇలా ఖర్చు పెట్టాలనుకున్నా బట్ మీరు ఊహించిన విధంగా ఖర్చులు రావడానికి అవకాశం ఉంటుంది. అలానే కొంతవరకు భార్యాభర్తల మధ్యలో రిలేషన్ వైజ్ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో అక్కర్లేని గొడవలు మనీ విషయాల్లో, ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో పడకపోవడము, సో కంపారిజన్స్, పోటీ పడడం ఒకళ్ళతో ఒకళ్ళు, దీని వలన కొంతవరకు గొడవలు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి గొడవల వల్లనే అక్కర్లేని ఖర్చులు కూడా వస్తాయి. సో కాబట్టి రిలేషన్ విషయంలో మటుకు తులారాశి వాళ్ళు, ముఖ్యంగా పెళ్ళైన వాళ్ళు, కొత్తగా పెళ్ళి కాబోతున్న వాళ్ళు, మ్యారేజ్ కుదిరిన వాళ్ళు, మీరు మీ మాట తీరు పట్ల జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు క్యాజువల్గా మామూలుగా చెప్పినట్టు అనిపించేదే అవతల వాళ్ళని గుచ్చినట్టు వాళ్ళకి ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఎందుకంటే గురుగ్రహ సంచారం వలన వచ్చే ఇబ్బందులు, అట్లానే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, సీజనల్గా వచ్చే ఫీవర్స్ రావడానికి పాసిబిలిటీ ఉంది. సో కాబట్టి ఈ ఉష్ణ సంబంధమైనవి అంటే హీట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇంక్లూడింగ్ ఫీవర్స్ లాంటివి కొంతవరకు రావడానికి అవకాశం ఉంటుంది. అలానే శుభకార్యాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి కుదరడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. కాకపోతే ఈ నెలంతా మనకి శూన్యమాసం కాబట్టి యూజువల్గా అటువంటి ప్రయత్నాలు మనం చెయ్యము. అలానే కొంతవరకు అక్కర్లేని అనుమానాలు, అపోహలు, అంటే బిజినెస్ పార్ట్నర్స్ మధ్యలో కానీ భార్యాభర్తల మధ్యలో కానీ అపోహలు, అంటే నిజంగా కూడాను మనం ఏదో ఒకటి చూసామని నమ్మేమను, ఇట్లాంటి వాటి వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అండ్ ఫైనాన్షియల్ గ్రోత్ బాగానే ఉంటుంది. అండ్ ఇన్లాస్ ఫ్యామిలీస్, అంటే దగ్గర బంధువులు, అట్లానే తెలిసిన వాళ్ళు, స్నేహితులు, సో అత్తగారింటి వైపు వాళ్ళు, ఇలాగ కొన్ని రిలేషన్స్లో ఇబ్బందులు అనేవి ఉంటాయి. బట్ చేయగలిగింది ఏంటంటే మీరు మంగళవారం నాడు కానీ గురువారం నాడు కానీ లేదా రెండు రోజులు కానీ కొంత దత్తాత్రేయ స్వామికి అష్టోత్తరం చేసుకోవడము, సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రటి పూలతోటి అష్టోత్తరం చేసుకోవడము, ఇటువంటివి చేయడం ద్వారా మీకు అక్కర్లేని ఖర్చులు తగ్గుతాయి, అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ రాకుండా ఉంటుంది. అండ్ ఫైనాన్షియల్ గెయిన్స్ అనేవి డెఫినెట్గా బాగుంటాయి. సో మీకు శని అనుకూలత బాగుంది, శుక్రబుధులు చాలా అనుకూలంగా ఉన్నారు, ఒక గురువు ఒకటి అంతగా బాగాలేదు. కానీ విన్నింగ్ ఓవర్ ఎనిమీస్ అనేది ఉంటుంది, అంటే మాయ వలనో దేనివల్లనో అవనీయండి, మీ శత్రువుల మీద మీరు దానికన్నా సక్సెస్ అనేది చూడడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఓవరాల్గా చూసినట్టయితే ఖర్చుల విషయంలో, అనారోగ్య సమస్యల విషయంలో తులవాళ్ళు ఇబ్బంది పడచ్చు కానీ, బట్ ఫినాన్షియల్ గ్రోత్ కానీ, కెరియర్ ఆపర్చునిటీస్ కానీ, ట్రావెల్కి సంబంధించి కానీ ఇవన్నీ కూడా కలిసి వచ్చే విధంగానే ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ కొత్తగా జాబ్స్లోకి వచ్చే వాళ్ళకి మీకు ఈ మంత్ చాలా బాగుంటుంది. మొన్న మనం ఏప్రిల్ మేలో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇప్పుడు కొత్త ఆపర్చునిటీస్, ఫ్రెషర్స్కి కొత్త ఆపర్చునిటీస్ రావడానికి చాలా బాగుంది. త్రూ అవుట్ ద మంత్ చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తారు. అండ్ మీ మాట తీరు కూడా చాలా అట్రాక్టివ్గా ఉండి ఆపర్చునిటీ వీళ్ళకి ఇవ్వాలి జాబ్ అన్నట్టు ఉంటుంది. కాబట్టి జాబ్ చేంజ్ కోసం ట్రై చేసినా, కొత్తగా జాబ్లోకి రావాలనుకున్నా ఈ త్రూ అవుట్ ద మంత్ మీకు ఆపర్చునిటీస్ బాగున్నాయని చెప్పచ్చు. సో వృశ్చికం వాళ్ళకి ఎలా ఉండబోతుంది? వృశ్చికం వాళ్ళు మీరు ఎస్ సెలబ్రేట్ చేసుకోవచ్చు, ఎందుకంటే మ్యాక్సిమం గ్రహాలన్నీ కూడాను చాలా మంచి స్థితిలోనే కొనసాగుతున్నాయి. ఫైనాన్షియల్ గెయిన్స్ బాగున్నాయి, కెరియర్ ఆపర్చునిటీస్ బాగున్నాయి, అండ్ గృహయోగము, ఇల్లు కానీ వెహికల్ కానీ తీసుకోవడానికి అవకాశం చాలా బాగుంది. అండ్ ట్రావెల్ చేస్తారు, పిలిగ్రిమేజ్, సో మంచి టెంపుల్స్ని విజిట్ చేయడము, దూరంగా ఉన్నవి, అట్లానే భార్యాభర్తలు, కుటుంబ సభ్యులు కలిసి ఒక మంచి ఎక్సలెంట్ ఈ హాలిడే అట్మాస్ఫియర్ అనొచ్చు. అఫ్కోర్స్ మనకు హాలిడేస్ అయిపోయాయి అనుకోండి, అయినా కూడాను మీకు ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేసినట్టు అనుకోవచ్చు. ఎందుకంటే మనకి పరిచయం ఉన్న వాళ్ళు, బంధువులు, స్నేహితులని కలవడము, అండ్ కొత్త వ్యక్తులు పరిచయం అవడము, అండ్ వాళ్ళ ద్వారా కెరియర్ ఆపర్చునిటీస్కి కొంతవరకు అనుకూలత రావడము, అండ్ సడన్ జాబ్ చేంజెస్కి పాసిబిలిటీ ఉంది. సడన్ చేంజెస్, అన్ఎక్స్పెక్టెడ్ జాబ్ చేంజ్ ఉండొచ్చు, ఫర్ ఎ బెటర్మెంట్ ఓన్లీ, అది కూడా మంచికే ఉంటుంది. అండ్ ముఖ్యంగా గురుగ్రహ సంచారము చాలా బాగుంది మీకు. ఎప్పుడు కూడా సప్తమ స్థానంలో గురువు లాంటి గ్రహం సంచరిస్తుంటే శుభ ఫలితాలు, ముఖ్యంగా శుభకార్యాలు కుదరడానికి, పెళ్ళవడానికి,
అండ్ వీటన్నిటికీ కూడా అనుకూలత బాగుంటుంది. సో కాబట్టి అటువంటి ప్రయత్నాలలో ముందుకు వెళ్ళడానికి అవకాశం బాగుంది. అండ్ జాబ్ చేంజ్కి ఎస్ పాసిబిలిటీస్ ఉన్నాయి, 50-60%, అది కూడా మంచిగా అవుతుంది. అండ్ స్నేహితులతోటి జాగ్రత్త. సో ఊరికే అంటే కొంతవరకు అందరూ మనవాళ్లే మంచివాళ్ళే అనుకోవడం వల్ల అప్పుడప్పుడు రిలేషన్ వైజ్ ఇబ్బంది అనేది వస్తుంది, ముఖ్యంగా ఫ్రెండ్స్, ఫీమేల్ ఫ్రెండ్స్ వైపు నుంచి. సో కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ పిహెచ్డీస్ కోసము అంటే మనకి పేరుకు ముందు టైటిల్ వచ్చే ఉద్యోగాలు అంటే చదువులు ఏవైతే ఉంటాయో వాటిలో అంటే ముఖ్యంగా పిహెచ్డీస్ స్కాలర్స్ వీటికి అనమాట, వీళ్ళకి ఈ మంత్ చాలా అనుకూలంగా ఉంది. ఒకవేళ మీరు అటువంటి విద్యలలో జాయిన్ అవ్వాలనుకున్నా అంటే అటువంటి ఎడ్యుకేషన్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నా, లేకపోతే కంప్లీట్ చేసుకోవాలనుకుంటున్నా కూడా అవకాశాలు అంటే మీ థీసిస్ని అప్రూవ్ చేసే అవకాశాలు ఇవన్నీ కూడా బాగున్నాయని చెప్పచ్చు. సో ఓవరాల్గా చెప్పాలంటే వృశ్చికం వాళ్ళకి పెద్దగా రెమెడీస్ కూడా ఇవ్వక్కర్లేదు. మధ్య మధ్యలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావచ్చు, మీరు చేయాల్సింది కూడా అంతే. మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రటి పూలతో కానీ అక్షంతతో కానీ అష్టోత్తరం చేసుకోండి. అట్లానే జాబ్ చేంజ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు శని అంటే నవగ్రహాలు ఉన్న గుడికి వెళ్ళడం, 19 ప్రదక్షిణాలు చేయడం, శనికి తైలాభిషేకం చేయడం. లేదు మేము విదేశాల్లో ఉన్నామండి ఎలా అనంటే, ఇప్పుడు మనకి బోల్డ్ టెంపుల్స్లో ఇవన్నీ చేస్తారు కాబట్టి అక్కడున్నా సరే ఇక్కడ కట్టి చేయించుకోవడం చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే రాంగ్ డెసిషన్ మేకింగ్, జాబ్ విషయంలో కానీ కుటుంబం విషయంలో కానీ ఇల్లు విషయం కానీ ప్రాపర్టీ విషయంలో కానీ తీసుకోకుండా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ధనస్సు వాళ్ళకి ఎలా ఉంది? సో ధనస్సు వాళ్ళకి ఎక్కువ గ్రహాలు 6-8లో సంచరిస్తున్నాయి. ఓకే, సో ఓవరాల్గా ఎలా ఉంటుంది? లక్ ఫ్యాక్టర్ బాగానే ఉంది. సో కరెక్ట్ గైడెన్స్, దైవ బలము, ఎందుకంటే రవి రాశిని చూస్తున్నాడు కాబట్టి దైవ బలముతో కొన్ని కొన్ని సమస్యలను మీరు ఓవర్కమ్ చేయొచ్చు. ఖర్చులు బాగానే కనిపిస్తున్నాయి, ఇంటి కోసం, పిల్లల కోసం, అట్లానే మీకోసం. సో ఖర్చులు కనిపిస్తున్నాయి, ట్రావెలింగ్ ఉంది. అండ్ అది షార్ట్ డిస్టెన్స్ ట్రావెలింగ్, లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్, పిలిగ్రిమేజ్, చదువులు, పిల్లలు చదువుల కోసం విదేశాలకు వెళ్ళడము. సో ఇవన్నీ ఏదైనా సంతానము కోసము ఖర్చులు కనిపిస్తున్నాయి. సో అంటే సంతానం కలగడానికి చేసే ఖర్చులు అవ్వచ్చు, లేకపోతే పిల్లల్ని పెంచడంలో కానీ వాళ్ళ ఎడ్యుకేషను, వాళ్ళకి శుభకార్యాలు ఇవన్నీ కూడాను. అట్లానే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మీకు పిల్లలకి రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ అంటే ఓవరాల్గా ఫ్యామిలీలో భార్యాభర్తలు పిల్లలు ఇట్లా ఉన్న ఫ్యామిలీలో చిన్న చిన్న సీజనల్గా వచ్చే అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు, చికాకులు కొంతవరకు కనిపిస్తాయని చెప్పచ్చు. అలానే ఇల్లు మారడానికి అవకాశం ఉంది. సో వెహికల్ మార్చుకోవడానికి కానీ, ఇల్లు చేంజ్ అవ్వడానికి కానీ పాసిబిలిటీస్ ఉన్నాయి. అట్లానే ఎవరైనా ఇంటి కోసం ప్రయత్నం చేస్తున్నట్టయితే ఎలాగ మీకు ఖర్చులు ఉన్నాయి. సో కాబట్టి ఏదైనా ఇంటికి సంబంధించిన కొనుక్కోవాలన్నా, పిల్లలకు సంబంధించి ఏదైనా చేయాలనుకున్నా, ఇన్వెస్ట్ చేయాలనుకున్నా ఎలాగూ ఈ నెలంతా ఖర్చులు ఉంటాయి కాబట్టి అటువంటి వాటి కోసం ప్రయత్నిస్తే మంచిది. మీరు ఎంత దాయాలనుకున్నా డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి. అండ్ బిజినెస్లో ఉండే వాళ్ళకి ఆపర్చునిటీస్ బాగున్నాయని చెప్పచ్చు, ఎందుకంటే శనిగ్రహ సంచారము బిజినెస్ ఆపర్చునిటీస్ని ఇండిపెండెంట్గా సింగిల్గా బిజినెస్ చేసుకునే వాళ్ళకి కొత్త ఆపర్చునిటీస్ రావడానికి అవకాశం ఉంటుంది. అలానే శుభకార్యాలకి పాసిబిలిటీస్ ఉన్నాయి, మ్యారేజ్ కాని వాళ్ళు ప్రయత్నించవచ్చు. అండ్ గవర్నమెంట్ సర్వీస్కి సంబంధించి, గవర్నమెంట్ కాంట్రాక్ట్కి సంబంధించి కానీ ఎవరైనా ఆగిపోయిన బిల్స్ తెచ్చుకోవాలనుకున్నా, కాంట్రాక్ట్స్ తీసుకోవాలనుకున్నా, పర్మిషన్స్ తీసుకోవాలనుకున్నా ఈ త్రూ అవుట్ ద మంత్ బాగుంటుంది. అండ్ కొంతవరకు ఈ ఫ్యామిలీ మధ్యలో చిన్న చిన్న డిస్ప్యూట్స్, ఇబ్బందులు, చికాకులు ఉంటాయి. అండ్ వాటిని మీరు ఏంటంటే ముఖ్యంగా శుక్రవారం నాడు ఈ ఇంపార్టెంట్ పనులు ఏం పెట్టుకోకండి. ముఖ్యంగా బంధువులతో కలవడం కానీ, ఫ్రెండ్స్తో కలవడం కానీ ఇలాంటివి ఫ్రైడే ఒకరోజు అవాయిడ్ చేయండి. ఎందుకంటే మీకు ఫ్రైడే ఈ అనుకోని విధంగా అంటే అంతా బాగానే ఉందనిపిస్తుంది, ఆ రోజు చేసే పనుల్లో మటుకు కొన్ని అడ్డంకులు, ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఫ్రైడేని కొంచెం అవాయిడ్ చేయండి ఈ నెలంతా మీరు. అండ్ ఓవరాల్గా చూసినట్టయితే బాగుంది, చెప్పాను కదా ఖర్చులు అయితే ఎక్కువే ఉన్నాయి. జాబ్ ఆపర్చునిటీసు, బిజినెస్ ఆపర్చునిటీసు ఇవి మాత్రం బాగున్నాయి. ఇల్లు కొనుక్కోవాలంటే బాగుంది, బట్ ఖర్చులు, అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు అంటే మీకు 50% బాగాలేదు, 50% బాగుంది. ఆ బాగాలేని దానికోసం 3 గ్రహాలకి ఇబ్బంది ఉంది, 1 గురువు, 2 కుజుడు, 3వది శుక్రుడు. సో కాబట్టి ఈ 3 గ్రహాలకి సంబంధించి మంత్రం చదువుకుంటారో, లేకపోతే ఆ 3 రోజులు కొంత దేవుడికి ప్రత్యేకంగా పూజ చేసుకోవడం, అష్టోత్తరం చేసుకోవడం ద్వారా ఈ నెగిటివ్ రిజల్ట్స్ని మీరు ఓవర్కమ్ చేయడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. కాబట్టి ధనస్సు వాళ్ళకి అంత గొప్పగా లేదని అయితే చెప్పచ్చు.
అండ్ మకరం వాళ్ళకి ఎలా ఉంది? సో మకరం వాళ్ళకి ఇట్స్ టైమ్ ఫర్ న్యూ ఆపర్చునిటీస్. సో శని గ్రహము కూడా వక్రించడం కారణంగా ఈ మకరం వాళ్ళు అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేసుకునే అవకాశము వచ్చింది. ఇంకా స్లోగా ఏమి ఉండవు. సో మీరు ఏది తలపెట్టినా, ఒక జాబ్ చేంజ్ కోసం ట్రై చేసినా, ఫైనాన్షియల్ గ్రోత్ కోసం ప్లాన్స్ కానీ, పిల్లలకు సంబంధించిన విషయాలలో మంచి నిర్ణయాలు, సో వాళ్ళ కోసం ఒక ఇల్లు తీసుకుందాం అనుకున్నా, పెళ్లి చేద్దాం అనుకున్నా, అన్నీ కూడా మీరు అనుకున్న దానికన్నా అద్భుతంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గురుగ్రహము అనుకూలంగా ఉంది. సో బిజినెస్, రియల్ ఎస్టేట్ బిజినెస్, భూములు అమ్మడం కొనడము, భూ సంబంధమైనవి, విద్యా సంబంధమైనవి, ఇటువంటి బిజినెస్లో ఉన్న వాళ్ళకి కొత్త ఆపర్చునిటీస్ చాలా బాగున్నాయని చెప్పచ్చు. అలానే సడన్గా గవర్నమెంట్ తోటి ఇబ్బందులు పడవచ్చు మీరు ట్యాక్స్ విషయంలో. ఇన్కమ్ ట్యాక్స్, రెగ్యులర్ ట్యాక్సెస్ పే చేసే వాళ్ళు, మనకి జిఎస్టీలు ఉంటాయి కదా, మీరు సరిగ్గా కనుక చేసుకోకపోతే నోటీసులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ అందరూ కూడా ట్యాక్స్ పేయర్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ సంతానానికి సంబంధించిన విషయాలలో మీరు లైక్ వాళ్ళకి పెళ్లి చేయాలనుకున్నా, పెళ్లి సంబంధాలు చూడాలనుకున్నా, స్కూల్ కానీ అంటే విద్యాపరంగా తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ కూడాను చాలా బాగుంటాయి. అండ్ కొత్తగా బిజినెస్ మొదలు పెట్టాలనుకుంటున్న వాళ్ళకి అది ముఖ్యంగా మనకి హాస్పిటాలిటీకి సంబంధించి, అంటే ఫుడ్ కానీ, బ్యూటీ కానీ, పిల్లలకు సంబంధించింది కానీ, హెల్త్ కేర్ కానీ, ఇలా ఎందులో అయినా కొత్తగా బిజినెస్ మొదలు పెట్టాలి అనుకుంటే అటువంటి మీకు అవకాశాలు, అంటే మీరు కొత్తగా బిజినెస్ చేయడానికి కావాల్సిన అన్ని రకాల పాసిబిలిటీస్ ఈ నెల అనుకూలంగా ఉన్నాయని చెప్పచ్చు. సో ఓవరాల్గా చెప్పాలంటే ఈ మకర రాశి వాళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ బాగుంది, ప్రాపర్టీస్ వైజ్ గ్రోత్ బాగుంది, అండ్ ఫైనాన్షియల్లీ ఇంకొంచెం బెటర్ స్టేట్కి వెళ్తారు, అండ్ జాబ్ చేంజ్ అయినా మీకు బాగానే ఉంటుంది, ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంది, శాలరీ వైజ్ ఇంక్రిమెంట్స్ బాగున్నాయి, బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ మనకి ఎడ్యుకేషను, హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్, ఇంటీరియర్స్, కంఫర్ట్స్కి సంబంధించి ఈ బిజినెస్లన్నీ కూడా చాలా మంచి సక్సెస్ని అండ్ ఫైనాన్షియల్ గ్రోత్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా చెప్పాలంటే మీకు ఓన్లీ ట్యాక్స్ పేయర్స్ ఒక్కటే కొంచెము ఇబ్బంది పడతారు, అండ్ గవర్నమెంట్ పర్మిషన్స్ అవి లేట్ అవుతాయి. సో ఇటువంటివి తప్పించి ఓవరాల్గా మీకు బాగుంది. అండ్ అట్లానే ఎంత టైం బాగున్నా కూడా ఒక్కొక్కసారి మీ పైన ఉన్న వాళ్ళతోటి, మీ బాసెస్ అవనీయండి, మీ పైన ఉన్న వాళ్ళతోటి ఒక్కొక్కసారి చిన్న చిన్న ఈగో ప్రాబ్లమ్స్, సమస్యలు రావచ్చు. అది కూడా మీ కమ్యూనికేషన్తో మీరు ఓవర్కమ్ చేస్తారు. కాబట్టి మకరం వాళ్ళకి పెద్దగా నెగిటివ్ ఏమీ లేదని చెప్పచ్చు. అండ్ కుంభం వాళ్ళకి ఎలా ఉంది? కుంభం వాళ్ళకు కూడా సేమ్, చాలా బాగుంది. ఫైనాన్షియల్ గెయిన్స్ బాగున్నాయి, కొంచెం కష్టపడతారు. ట్రావెలింగు, తిరగడము, ఫిజికల్ స్ట్రెయిను కష్టపడడం అనేది ఉంటుంది. కానీ మంచి గురుమంగళ యోగం ఉన్న కారణంగా టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళకి టాప్ లెవెల్ ఆపర్చునిటీస్. టెక్నికల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని కొత్తగా జాబ్స్లో జాయిన్ అవ్వాలనుకున్నారు, ముఖ్యంగా ఇంజనీరింగ్ స్టడీస్, మీకు ఈ నెల జాబ్ ఆపర్చునిటీస్ చాలా బాగున్నాయి. సో కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్. అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్లో సీట్ రావాలనుకున్నా, అంటే కొత్తగా ఇంజనీరింగ్ ఫీల్డ్స్లోకి మీరు ఎంటర్ అవ్వాలనుకున్న వాళ్ళకి మంచి కాలేజ్లో సీట్ రావడానికి మన కౌన్సిలింగ్లు అవన్నీ ఉంటాయి కదా, సో వాటిల్లో చాలా మంచి కాలేజెస్లో సీట్ రావడానికి ఎడ్యుకేషన్ పరంగా స్టూడెంట్స్కి అభివృద్ధి బాగుంది. అండ్ ద వే యు కమ్యూనికేట్, మీ మాట తీరు, మీరు ప్రవర్తన, ఇదంతా కూడాను మీలో ఉన్న తెలివితేటల్ని బయటికి చూపించే విధంగా ఉంటుంది. అందువల్ల మీరు అటు ఎడ్యుకేషన్లో కానీ ఇటు ప్రొఫెషనల్ లైఫ్లో కానీ కొత్త ఆపర్చునిటీస్ని మీరు క్రియేట్ చేసుకోగలుగుతారు, సంపాదించుకోగలుగుతారు. అలానే భార్యాభర్తల మధ్యలో అనుకూలత బాగుంటుంది, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి కుదరడానికి అవకాశం ఉంటుంది. అండ్ కొన్నిసార్లు ఈ ఫ్రెండ్స్తో కానీ రిలేషన్స్తో కానీ చిన్న చిన్న ఇబ్బందులు, డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి, బట్ అయినా కూడాను అవేవి మీ వృత్తిపరమైన, ఎడ్యుకేషన్ పరమైన అడ్డంకుల్ని ఏవి ఇవ్వవు. ఎందుకంటే కొన్ని రిలేషన్స్ మిమ్మల్ని చికాకు ఇబ్బంది పెట్టినా కూడాను, బట్ కెరియర్ ఆపర్చునిటీస్, ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్, ఫినాన్షియల్ గ్రోత్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇంటికి సంబంధించి ఎవరైనా లోన్స్ కోసం ట్రై చేసినా, ఇల్లు కొనుక్కోవడానికి ప్రయత్నించినా వీటికి కూడా అనుకూలత బాగుంది. అండ్ రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి పెద్ద గొప్పగా ఏం లేదు. అండ్ భూముల ద్వారా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. ఎవరైనా ఇల్లు కొనాలి అనుకున్నా
కొనుక్కోవడానికి బాగుంది. అమ్మాలి అనుకుంటే మటుకు నష్టపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రాపర్టీ వైజు సేల్ చేయాలంటే ఇంకొక 2 నెలలు ఆగితే మంచిది మీరు. ఓకే, ఇది మనకి కుంభం వాళ్ళకి సంబంధించి. కుంభం వాళ్ళకి ఏంటంటే ఓవరాల్గా హ్యాపీనెస్ కానీ, రెస్పెక్ట్ కానీ, ఫినాన్షియల్ గ్రోత్ కానీ బాగున్నాయని చెప్పచ్చు. అండ్ లాస్ట్ రాశి మీనరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది. మీనం వాళ్ళకి మ్యాక్సిమం బాగుంది. సో గ్రహాలన్నీ కూడాను 3, 4, 5 భావాలలో సంచరిస్తున్నాయి ఎక్కువ గ్రహాలు. 3, 4, 5లో ఎక్కువ గ్రహాలు సంచరిస్తే మన కమ్యూనికేషను, మన ఎఫర్ట్సు, వీటి నుంచి మనకు వచ్చే రిజల్ట్స్, అంటే కెరియర్ వైజ్ చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. జాబ్ చేంజ్ కోసం ట్రై చేస్తే తప్పకుండా ట్రై చేయండి. ఇంకొంచెం బెటర్ ప్యాకేజ్ తోటి ఆపర్చునిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంటర్వ్యూస్ని చాలా బాగా చేసే అవకాశం ఉంటుంది. అండ్ పిల్లలు చాలా బాగుంటారు. అండ్ సో పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి కుదిరే అవకాశం ఉంటుంది. శుభకార్యాలకి అనుకూలత బాగుంది. అండ్ షార్ట్ డిస్టెన్స్, లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అనేది ఉంటుంది. ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు పెడుతూ ఉంటారు. ఖర్చులు కూడా అధికమయ్యే అవకాశం ఉంది. బికాజ్ సాటర్న్ ట్రాన్సిట్ రెట్రోగ్రేడ్లో ఉండడం వలన, అయితే విపరీత రాజయోగంలో ఉన్నాడు కాబట్టి ఖర్చులు కూడా మంచి వాటికి, ఏ ఫారెన్ ట్రావెల్కో, హయ్యర్ ఎడ్యుకేషన్కో, సో హయ్యర్ ఎడ్యుకేషన్ బయటకు వెళ్ళడానికో, ఇటువంటి వాటికి ఇచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో మీరు ఈ త్రూఅవుట్ ద మంత్ మంచి యూనివర్సిటీస్ని సెలెక్ట్ చేసుకోవడానికి, జాయిన్ అవ్వడానికి అవకాశం బాగుంది. ఈవెన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫారెన్ ల్యాండ్స్లో చేయడానికి కూడా అనుకూలత బాగుందనే చెప్పచ్చు. సో స్టూడెంట్స్కి అన్ని రకాలుగానే ప్రోగ్రెసివ్గా ఉంది. భూములతో బిజినెస్ చేసేవాళ్ళు, హాస్పిటాలిటీకి సంబంధించిన బిజినెస్ చేసే వాళ్ళకి ప్రోగ్రెసివ్గా ఉంది. అండ్ ఒక్కొక్కసారి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వలన, అది కూడా ఎస్పెషల్లీ బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు. జాబుల్లో ఉన్నవాళ్ళకి పెద్ద ఇబ్బంది ఏం లేదు. బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు అనాలోచితంగా తీసుకునే నిర్ణయాల వల్ల మీరు కొంత అప్పులు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ గవర్నమెంట్ సంబంధించిన పర్మిషన్స్ కానీ ఏమైనా ప్రయత్నించాలంటే త్రూఅవుట్ ద మంత్ బాగుందనే చెప్పచ్చు. ఈవెన్ గవర్నమెంట్ సర్వీస్లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి, మరి ఇప్పుడు ఏమైనా ఉన్నాయో లేదో తెలియదు ఇంటర్వ్యూస్ నాకు, బట్ అనుకూలత అయితే బాగుందనే చెప్పచ్చు. పదవీ యోగము, ప్రమోషన్స్, పదవీ యోగాలు, కొత్త ఆపర్చునిటీలు బాగున్నాయి. ఒక ఖర్చులు ఒకటే, ఒక్కొక్కసారి మీ కంట్రోల్లో ఉండవు, బట్ ఓవరాల్గా ప్రోగ్రెస్ అనేది బాగుంది. అండ్ కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఈ టైం చాలా బాగుంటుంది. సో సొంతగా మీరు ఏదైనా నేర్చుకోవాలనుకున్నా, ఒక క్రియేటివిటీకి సంబంధించో, విద్యకు సంబంధించో, టెక్నికల్ ఎడ్యుకేషన్కి, అంటే ఇప్పుడు కంప్యూటర్ కోర్సెస్ చేస్తారు కదా, సో అవి ఏమైనా చేయాలనుకుంటే మీకు జాయిన్ అవ్వడానికి, నేర్చుకోవడానికి అవకాశాలు ఈ నెలంతా కూడా బాగా కనిపిస్తున్నాయని చెప్పచ్చు. ఓవరాల్గా చెప్పాలంటే ఈ మీన రాశి వాళ్ళు చేయాల్సింది ఒకే ఒక పని, మీరు కొంత హనుమాన్ చాలీసా చదువుకోవడం. శని గ్రహానికి, శని భగవానుడికి శనివారం నాడు తైలాభిషేకం చేసుకోవడం, 19 ప్రదక్షిణాలు చేయడం, ఇది చేయండి. ఎందుకంటే మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం కూడా గట్టిగానే ఉంది. సో కాబట్టి కుంభం వాళ్ళకు ఉన్నా కూడా కుంభం వాళ్ళకి అనుకూలత బాగుంది కాబట్టి పర్వాలేదు. మీనం వాళ్ళకి కొంత శని ట్రాన్సిట్ అనేది వ్యయంలో జరుగుతుంది కాబట్టి మీరు ఏలినాటి శనిని కూడా దృష్టిలో పెట్టుకుని కొంతవరకు వెళ్ళి శనికి తైలాభిషేకం చేయడం, ఇలాంటివి చేయడం వల్ల శని ప్రభావము కొంతవరకు మీ మీద తగ్గి మీకు ఆపర్చునిటీస్ పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే గైస్, ఇది జూలై మంత్లో 12 రాశుల వాళ్ళకి ఎటువంటి శుభాశుభ ఫలితాలు ఉన్నాయి. అండ్ ఈ మంత్ నేను ప్రత్యేకంగా ప్రతి ఒక్కళ్ళకి ఏ నెగిటివ్ ఉందో అందులో ఏ రెమెడీ చేయాలో కూడా చెప్పాను. వీలైతే ఎవ్రీ మంత్ అట్లానే చెప్తాను. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్, బై.